సూర్యాపేట మార్కెట్లో దళారుల చేతుల్లో భారీగా నష్టపోతున్న మామిడి రైతులు. గత సంవత్సరం టన్నుకు 50,000 నుంచి 60,000 రూపాయలు పలికితే ఈ సంవత్సరం 25,000 నుంచి 35,000 వరకు పెడుతున్నారు. దీనికి తోడుగా గాలి దుమారాలు రావడంతో భారీగా నష్టపోయాం. ఊహించిన దానికంటే సగానికి సగం దిగుబడి రావడం మాకు భారీ నష్టాన్ని కలిగించింది. 100,000 నుంచి 150,000 నష్టపోయామని రైతులు చెప్తున్నారు. నాది నల్గొండ అండి. మేము దాదాపుగా ఒక 50 ఎకరాలు కొనుగోలు తీసుకున్నాం. దాదాపుగా 15 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. దాంట్లో సుమారుగా ఈ పరిస్థితులు బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి పూతలు రావడం వెనక చిక్కుకొచ్చినాయి. దాని మూలాన పీడ చెట్టలు వచ్చి 5-6 సార్లు మందులు కొట్టినా కూడా క్రాప్ ఏమాత్రం రాలేదు. బాగా దిగుబడి తగ్గిపోయింది. పోయినసారి కన్నా ఇప్పుడు మ్యాక్సిమం 80% తగ్గిపోయింది. ఆ ఉన్న 20%లో దాదాపు 10% మామూలు అకాల వర్షాల వల్ల ఇవేమి వాతావరణ మార్పులు అయితేనేమి మొత్తం మీద దెబ్బతిన్నాయండి. మాకు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మ్యాక్సిమం 80% కమిషన్ తీసుకుంటున్నారు. తమ్ముడు కింటా షూట్ తీసుకుంటున్నారు. అది కాక ఇతర షూట్లను కట్ చేస్తున్నారు. రైతుకి ఏమాత్రం గిట్టుబాటు ధర కల్పించట్లేదు. ఇవాళ పోయిన సంవత్సరం ఇదే మార్కెట్లో ఇదే పరిస్థితి. మాకు మ్యాక్సిమం 35-40,000 రూపాయలు ఉంటే ఇప్పుడు కనీసం 25-30,000 రూపాయలు కూడా లేదు. కమిషన్ ఖర్చులు కిరాయిలు అన్నీ పోతే మాకు చేతికి 10-15,000 రూపాయలు కూడా రావట్లేదు. దీని ద్వారా గవర్నమెంట్ వారు డైరెక్ట్గా మార్కెట్ యార్డు పెట్టి రైతులకు చేతి కల్పిస్తే మేము సంతోషపడతామని కోరుకుంటున్నాం. మధుర మండలం మగవీడు దర్శకులు. మేము కవులకి తీసుకున్నాం, నష్టం వచ్చింది. ఎన్ని ఎకరాలు వేసినావు? 12 ఎకరాలు వేసినాం. ఎంత పెట్టుబడి పెట్టినావు? పెట్టుబడి 2-3 లక్షలు పెట్టినాం. ఎంత పంట వచ్చింది? పంట ఇప్పుడు 4 టన్నులు వచ్చింది. ఎంత రేట్ వస్తుంది? రేటు 35-30 ఉన్నాయి. వేల ఎంత రావాలి? గిట్టుబాటు 50 రావాలి. గిట్టుబాటు అంటే 40 కాదు రాట్ల. ఎన్ని గ్రేడ్ ఎన్ని గ్రేడ్లు చేస్తారు? 2 గ్రేడ్లు చేస్తారండి. మొదటి గ్రేడ్కి ఎంత పడుతుంది? 20. మొదటి గ్రేడ్ 30, తర్వాత 2 గ్రేడ్ 25. అంతే. కమిషన్ ఎంత తీసుకుంటారు? కమిషన్ 12 రూపాయలు తీసుకుంటారు. 100కి 12 రూపాయలు తీసుకుంటారా? 100కి 12 తీసుకుంటే మీకు ఏం మిగులుతుంది? మిగులుతుంది సార్. ఎట్లా చేస్తే బాగుంటుంది అంటావు? ఎట్లా వాళ్ళు 8 రూపాయలు 6 రూపాయలు చేస్తే సరిపోద్ది. 12 అంటే మా మార్కెట్ ఖర్చు ఇవన్నీ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. గిట్టుబాటు ధర? గిట్టుబాటు ధర ఇక 35-25-20. ఎంత ఉంటే బాగుంటుంది? మీకు ఎంత? 50-45 అమ్మాలి. అంతే. ఈ మధ్యన వర్షాలకు ఏమైనా ఇబ్బంది పోయిందా? గాలింపులు వచ్చింది రెండు సార్లు సార్. ఎంత నష్టం వచ్చింది పంట? నష్టం పోయింది. ఒక 5-6 టన్నులు పోయింది. అంటే 4 అంటే ఒక 1.5 లక్షలు పోయిందండి. ఎన్ని ఎకరాలు వేసినావు? 12 ఎకరాలు.